సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిపాలన కొనసాగుతుంది, వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ నరికేస్తున్నారు, చంపేస్తున్నారు, మా భవనాలు ధ్వంసం చేస్తున్నారు, నన్ను చంపండి, నన్ను చంపండి, మా కార్యకర్తలు మాత్రం వదిలేయండి అని చెప్పేసి ఇలా పట్టుకొని కాగితాలు పిలిచి మరి ఒక్కొక్క నాయకులను పిలిచి చూపిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ళ మీ పరిపాలనలో, మీ ఎస్కోబా పరిపాలనలో, మీ రాకాసి పరిపాలనలో, మీ తుగ్లక్ ఏలుబడిలో, మీ నరకాసుర వధలో, నేను కూడా చూపిస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో, డాక్టర్ సుధాకర్ అన్నం పుణ్యం ఎరిగిన డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి. డాక్టర్ అచ్చెన్న చనిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత కూడా శవం దొరకపోతే కుక్కల ముట్టిని పశుసంవర్ధక శాఖ ఈడి ఈజీ హెడ్ క్వార్టర్ నేను ఎందుకు పోయి చనిపోయాడు కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ఏదో బియ్యం బస్తాలాగా కారులో వేసుకొని డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని మీరు అందరూ ఎక్కించారు. మీరు తొడ మీద కూర్చున్నారు, కూర్చోబెట్టుకున్నారు, మీ వెంటేసుకొని తిప్పారు, మీ బస్సుల్లో తిరిగాడు, మీ సభల్లో పాల్గొన్నాడు. దీనికి కారణం ఏంటో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. చీరాల కిరణ్ బాబు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొడితే చనిపోయాడు అబాధ్యుడు, 24 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు. ఇదిగోండి అత్యంత విషాదకరమైన సంఘటన. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో కేవలం పోలీసుల వేధింపుకి 4 బిడ్డల కుటుంబ సమేతంగా పాణ్యం రైలు పట్టాల మీద మృతి చెందిన, ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం జగన్మోహన్ రెడ్డి గారు, అబ్దుల్ సలాం ఈ నామధేయం మీరు గుర్తుంచుకోవాలి. ఇదిగోండి అమర్నాథ్, అక్కని వేధిస్తుంటే వేధించుకున్నందుకు మీ వైసీపీ నాయకులే పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఇదిగోండి శిరోముండన వరప్రసాద్, మీ పరిపాలనలో సీతారాంపురం పోలీస్ స్టేషన్లో సాక్షాత్ పోలీసులే శిరోముండనం చేశారు. ఈ అబాధ్యుడు రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందించాడు, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మాత్రం స్పందించాల. గుర్తించాలి, ఇవన్నీ మీరు గమనించాలి. మీ దగ్గర పెన్ను కాగితం ఉంటే నోట్ చేయాలి. పక్కన సజ్జన రామకృష్ణారెడ్డి గారు పక్కన ఉన్నారా ప్రెస్ మీట్లో, ప్లీజ్ నోట్దాం, ప్లీజ్ నోట్దాం. ఇదిగోండి శిరోముండన వరప్రసాద్, పార్వతి పార్వతి నా అందమైన ఆడబిడ్డ అత్యాచారం చేసి హత్య చేశారు మీ ఏలుబడిలో, వీడెవడో చంపేసి శవాన్ని వెహికల్ మీద తీసుకెళ్తున్నాడు, బైక్ మీద ఏదో బంధువుని తీసుకెళ్ళినట్టుగా మీ ఏలుబడే జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళ మీ సుపరిపాలన, మీ ఆనందకరి పరిపాలన, జోగి రమేష్ గారి ఇలాకాలో పెడల నియోజకవర్గంలో రమేష్ అనే అతన్ని హత్య చేశాడు. ఇదిగోండి వడ్డీ డబ్బులు కట్టలేదని పార్వతి మీద దాడి చేశారు, పార్వతి మీద దాడి చేశారు. ఇదిగోండి ఒక మైనార్టీ మహిళ అత్యాచారానికి గురైన మైనార్టీ మహిళ, మరో మైనార్టీ మహిళ, మనో మైనార్టీ మహిళ, మీరన్నీ నోట్ చేయాలి. సజ్జల గారు మర్చిపోతాడు, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చూడండి, ఇవన్నీ కూడా నోట్ చేయండి. మీరు అత్యంత విషాదకరమైన మరో వార్త చెప్తా, రాజధాని అమరావతి కోసం భూములిచ్చి పాదయాత్ర చేసి ఉద్యమానికి ముందుని నడిపిన గద్దె ప్రభావతి గారు మందడం గుండె పడుతూ చనిపోయారు. మీ వేదనలకి, మీ యొక్క ధాష్టీకాలకి గద్దె ప్రభావతి గారు అసూలు పోశారు. ఈజ్ ఏ మార్టిన్, మై ఫ్రెండ్ దళిత జేఏసీ అధ్యక్షులు మందడం ఉద్యమాన్ని ఉరుకునెత్తించిన వ్యక్తి గుండెపడుతో చనిపోయాడు. పెద్దపెనిమి బాలయ్య ఆ శిబిరం నిర్వాహకులు అన్నం పెట్టాడు, బాలకోటయ్య వస్తే అన్నం పెట్టాడు, బాలకోటయ్య వస్తే టీ పోశాడు, బాలకోటయ్య కోసం ఎదురు చూశాడు, రాజధాని ఉద్యమాన్ని పరుగులు పెట్టారు. మీ పరిపాలనలో జరిగిన ఈ ధాష్టీకాలు ఇవన్నీ నేను చెప్పడంలా, చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు, కేసులు లేని వాళ్ళు, కేసులో ఉన్నవాళ్ళు ఒకసారి నిలబడనంటే సభంతా నిలబడిపోయింది. మీ ఎంపీ నూడి వీడియో తీస్తే బాధ్యత కలిగిన పవిత్రమైన పార్లమెంట్లో ఎంపీ ఇటువంటి సన్నాసి చేష్టలో, ఇటువంటి తుగ్లక్ చేష్టలో
ఇటువంటి నూడి మీడియాలు చేయకూడదంటే ఆయన గారు బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా, నేను చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి చూపించమంటే వాళ్ళకి తీసి చూపిస్తానని చెప్పి మాట్లాడితే మీరేమన్నారు? ఒక్కసారైనా మీరు రే మాధవ్ ఎట్లా ముందు నాకు చూపించు, నేను చూస్తాను, తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారికి చూపించు అని అడిగారా? అడగాల్సిన ధర్మం మీకు లేదా? ఒక పార్లమెంటు ఎంపీ ఇంత అరాచకమైన సోషల్ మీడియాలో పశువుల్లాగా మీదబడి బహిళలను హన్నం చేస్తుంటే, సోషల్ మీడియా వేదికగా అత్యాచారాలు చేస్తుంటే ఏమన్నారు? న్యాయస్థానాలు ఏం చెప్పినాయి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని జడ్జిల మీద పోస్టులు పెడితే చర్యలు తీసుకోమంటే ఏ చర్యలు తీసుకున్నారు? ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎలా మాట్లాడతారు? మీరు చేసుకో పరిపాలన కాదా? 2019లో 34 నియోజకవర్గాలు మీ పక్కన అండగా నిలబడ్డాయి. నువ్వేదో మేనమావని, నువ్వు ఉద్ధరిస్తావని, నువ్వు పొడుస్తావని మేము నిన్ను ఆ రోజున రాష్ట్రపతి ఎన్నుకుంటే ఏం చేశావు? 70,000 కోట్ల రూపాయలు దయాఫరం వాళ్ళని నాశనం చేశావు, పోలవరాన్ని ఆపేశావు, అమరావతిని నాశనం చేశావు, ప్రజావేదిక కూల్చేశావు. ఎవరికి శ్వాస ఆడింది జగన్మోహన్ రెడ్డి గారు? మీకు తప్ప, మీకు తప్ప ఎవరికి శ్వాస ఆడింది? కాబట్టి ఏం శాంతి భద్రతల గురించి మాట్లాడతావు? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనని మీకు ఓ మాట చెప్తా. 100 ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీయాత్ర పోయిందంట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో నానా బేభత్సం చేసి అరాచకాలు చేసి మళ్ళీ ఆయన ఢిల్లీకి వెళ్ళి కాశీయాత్ర చేసినట్టుగా నమ్మబలుగుతుంటే ఎవరు నమ్ముతారు అంటున్నాను నేను. ఎవరు నమ్ముతారు? ఆఖరికి ఎంత సిగ్గు చేయటంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకోకుండా కేవలం 11 సీట్లతో మిమ్మల్ని కూర్చోబెట్టారు. మీరు హైకోర్టుకి వెళ్తున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని. హైకోర్టుకి వెళ్తే ప్రతిపక్ష హోదా వస్తుందా మిత్రులారా? పాత్రికేయులుగా మీకు చాలా పరిజ్ఞానం ఉంది. అలా కోర్టుకి వెళ్తేనే ప్రతిపక్ష హోదా వచ్చే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి పదవి దరఖాస్తు చేయి. ముఖ్యమంత్రి పదవి కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళండి.